are watching Bitbns News. నమస్తే బిట్బేనస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: బ్లాక్ చైన్ ఎడ్యుకేషన్ ప్రోటోకాల్ ప్రూఫ్ ఆఫ్ లర్న్ మల్టీ చైన్ లర్న్ టు ఎర్న్ గేమ్ ను ఆవిష్కరించింది. షిబా ఇను రాబిన్ హుడ్ లిస్టింగ్ తర్వాత లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఎక్కువైపోవడంతో ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగినట్టు తెలుస్తుంది. షిబా ఇను దక్షిణాఫ్రికా ఎక్స్చేంజ్ లో జాబితాలు వేలాది మంది కస్టమర్లకు యాక్సెస్ ని అందిస్తుంది. షిబా ఇను ఇప్పుడు డెలివరీ యాప్ ర్యాపీ మెక్సికో ద్వారా చెల్లింపుగా ఆమోదించబడింది. జపాన్ మెసెంజర్ యాప్ లైన్ ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ ను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ కెనడా క్రిప్టో అడాప్షన్ సినారియోస్ ని అనుకరించడానికి క్వాంటమ్ కంప్యూటరింగ్ ని యూజ్ చేస్తుంది. కాలిఫోర్నియా చట్టసభ సభ్యుడు అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ వెరిఫై చేయడానికి బ్లాక్ చైన్ ఉపయోగించడానికి ప్రతిపాదించారు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వెబ్ 3 పుష్ లో ఎన్ఎఫ్టీలను జారీ చేయడానికి ప్లాన్ చేస్తుంది. టెర్రాఫామ్ ల్యాబ్ ఎల్ఎఫ్జికి 10 మిలియన్ రుణాలను విరాళంగా ఇచ్చింది. షిబా ఇను టోకెన్ గత 24 గంటల్లో అత్యంత చురుకుగా కొనుగోలు చేసిన టోకెన్లో ఒకటిగా మారింది. టెక్సాస్ రెగ్యులేటర్లు ఎన్ఎఫ్టీల అమ్మకాన్ని ఆపమని వర్చువల్ క్యాసినో ఆర్డర్ చేశారు. పర్యావరణ సమస్యల కారణంగా క్రిప్టో విరాళాలను స్వీకరించవద్దని వందలాది వికీపీడియా సంపాదకులు కోరారు. ఎక్స్ సేఫ్ మోన్ మార్కెటింగ్ చీఫ్ $12 మిలియన్ పంప్ అండ్ డంప్ స్కీమ్ లో చిక్కుకున్నారు. బిట్కాయిన్ తిరిగి $40,000 నుండి బిట్కాయిన్ క్రాష్ సై రాకెట్స్ 13% అయినట్టు తెలుస్తుంది. బ్లాక్ చైన్ ఆధారిత ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయిన ప్రూఫ్ ఆఫ్ లర్న్ ఇప్పుడు తన మొదటి ప్రాజెక్ట్ మెటాక్రాఫ్ట్లలోను ఆవిష్కరించింది. ఇది మల్టీ చైన్ లర్న్ టు ఎర్న్ గేమ్. ఇది వినియోగదారులకు స్మార్ట్ కాంట్రాక్ట్లను రాయడం మరియు ఆన్ చైన్ ను నిర్మించడం నేర్పుతుంది. ప్రూఫ్ ఆఫ్ లర్న్ యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు హైటెక్ విద్యను అందుబాటులోకి తెచ్చే ప్లాట్ఫామ్ ను రూపొందించడం జరుగుతుంది. మ్యాటిక్ అండ్ కాంప్ తో పాటుగా కమిషన్ రహిత ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రాబిన్ హుడ్ లో జాబితా చేయబడిన కొద్దిసేపటికే మీ ప్రేరేపిత క్రిప్టో కరెన్సీ షిబా ఇను యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ పైకి లేచింది. ఆన్ చైన్ మరియు సోషల్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ సెంటిమెంట్ షేర్ చేసిన డేటా ప్రకారం క్రిప్టో కరెన్సీ ధర త్వరగా పెరగడంతో లిస్టింగ్ తర్వాత షిబా ఇను ట్రేడింగ్ వాల్యూమ్ పైకి ఎగబాకినట్టు తెలుస్తుంది. షిబా ఇను దక్షిణాఫ్రికా క్రిప్టో ఎక్స్చేంజ్ విఐఎల్ఆర్ లో ZAAR ట్రేడింగ్ జతగా జాబితా చేయబడింది. దీని వలన వేలాది మంది విఐఎల్ఆర్ వినియోగదారులు దక్షిణాఫ్రికా కరెన్సీని ఉపయోగించి షిబా ఇనుని బై అండ్ సెల్ చేయవచ్చు. షిబా ఆ విధంగా బిట్కాయిన్, ఇథీరియం, ఎక్స్ఆర్పి, సోల్ మరియు బిఎన్బిల జాబితాలో ZAAR తో మార్పిడి జతలుగా చేరి వినియోగదారుల షిబాని నేరుగా ZAAR తో ట్రేడ్ చేయడానికి అనుమతిస్తుంది. మెక్సికోకు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బిట్సో డెలివరీ కంపెనీ అయిన ర్యాపీ మెక్సికో యొక్క వినియోగదారులు ఇప్పుడు షిబా ఇనుతో సహా క్రిప్టోకరెన్సీలతో చెల్లింపులు చేయగలరని సానుకూల వార్తను ప్రకటించింది. లైన్ జపాన్ యొక్క ఆధిపత్య మొబైల్ చాటింగ్ యాప్ బుధవారం అధికారికంగా దాని నాన్ ఫంజబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ లైన్ ఎన్ఎఫ్టీని బసాక ఆధారిత బ్లాక్ చైన్ అనుసంధాన సంస్థ అయిన ఎల్విసి ద్వారా ప్రారంభించింది. వినియోగదారులు ప్లాట్ఫామ్ లో ఎన్ఎఫ్టీలను బై చేయవచ్చు మరియు ట్రేడ్ చేయవచ్చు, మరియు వాటిని లైన్ మెసేజింగ్ యాప్ ఖాతాల ద్వారా యాక్సెస్ చేయగల లైన్ బిట్ మ్యాక్స్ వాలెట్లతో హోల్డ్ చేయవచ్చని చెప్పడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ కెనడా క్రిప్టో కరెన్సీ మరియు ఫియట్ కరెన్సీ సింబయోసిస్ చేయగల సందర్భాలను ఇమిటేట్ చేయడానికి క్వాంటమ్ కంప్యూటరింగ్ ను ఆశ్రయించిన మొదటి G7 దేశంగా మారింది. ఈ వారం కెనడా పరిశోధనలో ప్రముఖ స్టార్టప్ ఒక మైలురాయిని తాకినట్టు చెప్పుకోవచ్చు. వారి మోడల్ దాదాపు 30 నిమిషాల్లో ఒక ఆక్టిలియం కంటే ఎక్కువ పొటెన్షియల్ సినారియోస్ ని అంచనా వేయగలదని చెప్పడం జరిగింది. కాలిఫోర్నియాలోని ఒక చట్టసభ సభ్యుడు నిరుద్యోగ మోసాన్ని ఎదుర్కోవడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించాలని ప్రతిపాదించారు. సెంట్రల్ కోస్టల్లోని జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు అసెంబ్లీ సభ్యుడు జోర్డాన్ కన్నింగ్ హోస్ ఉపాధి రంగంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఆఫీస్ ఆఫ్ డిజిటల్ ఇన్నోవేషన్ అవసరమయ్యే బిల్లును AB 2781 ను ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి గుర్తింపును ధృవీకరించడానికి మరియు రాష్ట్ర నిరుద్యోగ బీమా వ్యవస్థలో మోసాన్ని నిరోధించడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో అధ్యయనం చేయడానికి చట్ట కార్యాలయానికి అధికారం ఇస్తుందని మరియు వారి పరిశోధనలపై శాసనసభ నివేదించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఎమిరేట్స్ కస్టమర్ ఇంట్రాక్షన్ మరియు ఆదాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో సేకరించదగిన మరియు యుటిలిటీ ఆధారిత నాన్ ఫంజబుల్ టోకన్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లుగా గురువారం తెలిపింది. మెటావర్స్ ఎన్ఎఫ్టీలు మరియు వెబ్ 3 ప్రాజెక్టుల కోసం దుబాయ్ ఎక్స్పోలో తన పెవీలియన్ను మార్చాలని
ఎయిర్లైన్ యోచిస్తుంది. ఈ చర్య దుబాయ్ మరియు యుఏఈలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పురోగతికి అనుగుణంగా ఉంటుందని తెలుస్తుంది.